గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఎక్సెప్ట్ షాంఘై లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 35-40 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది ఓపెనింగ్లో. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎస్ఎన్పీ 500 టెక్ ఇండెక్స్ రికార్డ్ హై దగ్గర, నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర. సో కంపారిటివ్లీ డౌజోన్సే కొంత అండర్ పర్ఫామ్ చేసింది, బట్ మూడు ప్రధాన ఇండిసెస్ కూడా లాభాలతో ముగిశాయి. మైక్రోసాఫ్ట్ వాజ్ అప్ 5.6%. టిక్ టాక్ను కొనుగోలు చేస్తుందన్న వార్తలతో మైక్రోసాఫ్ట్లో హైటెండ్ యాక్టివిటీ చూసాం. అలాగే యాపిల్ రిజల్ట్స్, స్టాక్ స్ప్లిట్ ఈ వార్తల నేపథ్యంలో వరుసగా మూడో సెషన్ కూడా 2.5% లాభంతో క్లోజ్ అయింది. అండ్ యాపిల్ ఈజ్ నౌ నీరింగ్ $2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఆ దిశగా వెళుతోంది యాపిల్ షేర్ ధర. బట్ డాలర్ మాత్రం వీక్గానే ఉంది. 93.5 డాలర్ ఇండెక్స్ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది ప్రస్తుతం మనకు. సో మన మార్కెట్ సంబంధించి నిన్న ఇండిసెస్ భారీగా నష్టపోయాయి. బోత్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది. సో ప్రైవేట్ బ్యాంక్స్లో చాలా కరెక్షన్ అనేది మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి ట్విన్స్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మూడు కూడా ఇండెక్స్ను బాగా కిందకి లాగుతున్నవి. ఇంతకుముందు ఇవే స్టాక్స్ ఇండెక్స్ లాభాలకు కారణమైతే ఇప్పుడు ఇవే ఇండెక్స్ నష్టాలకు కారణమవుతున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చూస్తున్నాం. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం చూస్తున్న వీక్నెస్కి ప్రధాన కారణం ఆదిత్యపురి. ఎవరైతే అవుట్ గోయింగ్ ఎండి అండ్ సిఇఓ ఉన్నారో ఆయన తన స్టేక్ను అమ్ముకోవడం అనేది ఆ బ్యాంక్ స్టాక్ సంబంధించి ఒక నెగిటివ్ వార్తగా మనకు పరిణమిస్తోంది. సో బట్ ఫార్మా మాత్రం ఇట్స్ హ్యావింగ్ ఎ స్ప్రింగ్ ఇన్ ఇట్స్ స్ట్రైడ్. సో చాలా బులిష్గా మనకు ఫార్మా ట్రేడ్ కావడం చూస్తాం. లాస్ట్ టూ సెషన్స్లోనే చాలా స్టాక్స్ 5 to 15-20% పెరిగాయి. సో మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ దగ్గర నుంచి ఓవరాల్గా ఫార్మా సెక్టర్ ఒక చక్కటి బుల్ రన్లో ఉంది. నిన్న మార్నింగ్ కూడా ఇదే విషయం మనం మాట్లాడుకున్నాం. సో ఫార్మా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ బుల్ ఫేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూవ్స్. ఇది మనం గమనించాల్సిన అంశం. సో బట్ ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అఫ్ కోర్స్ నిన్న మనకు నెట్ బయర్స్గా క్యాష్ మార్కెట్లు కనిపిస్తున్నారు, ఎందుకంటే బంధన్ బ్యాంక్ డీల్ అనేది జరిగింది. బంధన్ బ్యాంక్లో వాళ్ళు ఒక బ్లాక్ డీల్ కుదుర్చుకున్నారు. అది అందువల్ల 7,800 crores బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ దే ఆర్ నెట్ సెల్లర్స్. ఇన్ఫ్యాక్ట్ సిరీస్ ప్రారంభంలో వాళ్ళ ఇండెక్స్ లాంగ్ పొజిషన్ 66% ఉంటే ఫ్యూచర్స్లో, ఇప్పుడు అది 51% పడిపోయింది. స్లోలీ దే ఆర్ యాడింగ్ షార్ట్స్ అండ్ అన్వైండింగ్ దేర్ లాంగ్ పొజిషన్స్. అలాగే పుట్స్ కొంటున్నారు, కాల్స్లో సెల్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఎఫ్ఐఎస్ బేరిష్గా ఉన్నారు ప్రస్తుతానికి అని తెలుస్తుంది. కాబట్టి దీని పరిణామాలు తర్వాత దశలో వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు కవరింగ్ కూడా రావాల్సి ఉంటుంది. సో ఆ కవరింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. బట్ అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ 19,000 లెవెల్స్. సో అది మనం చాలా ఒక ఆందోళన కలిగించే అంశం. బట్ ఇక్కడ ఏదైనా రివర్సల్ వస్తే తప్ప బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక డౌన్వర్డ్ ఛానల్ అనేది కనిపిస్తోంది. సో ఓవరాల్గా జూలైలో మన మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ వాజ్ అప్ 10% కంపేర్డ్ టు ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ మనం అవుట్ పెర్ఫామ్ చేసాం. బట్ ఆగస్టులో కూడా ఇదే అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా చెప్పలేము. ఇట్ ఈజ్ వెరీ మచ్ అన్సర్టెన్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఫార్మా అఫ్ కోర్స్ ఒక టేరింగ్ ర్యాలీ అనేది మనకు ఫార్మాలో కనిపిస్తోంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందంటే మరికొంతకాలం డెఫినెట్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేయని స్టాక్స్ కూడా పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం బిఫోర్ ది ర్యాలీ ఫిజిల్స్ అవుట్. సో అది మనకు కనిపిస్తున్న ట్రెండ్. నిన్న కూడా మనం లారస్ ల్యాబ్స్ అండ్ లాంటి స్టాక్స్ 4 అంకెలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 550-600 రూపాయల దశలో దాని గురించి మాట్లాడుకున్నాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంతకుముందు నుంచే పెరగడం స్టార్ట్ అయింది. బట్ మనం ఈ కార్యక్రమంలో పదే మాట్లాడుకున్న సమయం నుంచి కూడా ఆల్మోస్ట్ 80-90% గెయిన్స్ అనేది ఆ కౌంటర్లో గమనించాం. సో ఓవరాల్గా నేను ఆ కుటుంబరావు గారు కూడా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మార్కెట్ క్యాప్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన మార్కెట్ క్యాప్స్. సో హైదరాబాద్ ఫార్మా కంపెనీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అఫ్ కోర్స్ టాప్ మార్కెట్ క్యాపిటలేషన్ స్టిల్ ఈజ్ హెల్డ్ బై సన్ ఫార్మా. 1,24,717 crores మార్కెట్ క్యాప్ సన్ ఫార్మాకు ఉంది. సెకండ్ పొజిషన్లో ఉంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ విత్ 75,205 crores. థర్డ్ పొజిషన్లో దివీస్ ల్యాబ్స్ 69,874 crores. సో టాప్ త్రీలో రెండు కంపెనీస్ మన హైదరాబాదీ కంపెనీస్. సో
డాక్టర్ రెడ్డిస్ అండ్ దివీస్ ల్యాబ్స్. తర్వాత స్థానంలో సిప్లా ఉంది. అండ్ ఫిఫ్త్లో మళ్ళీ అరబిందో ఫార్మా. అరబిందో ఫార్మా మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 50,839 crores. సో టాప్ ఫైవ్లో త్రీ కంపెనీస్ ఆర్ హైలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అది మనకు కొంత గర్వకారణం. కానీ గర్వపడగానే సరిపోదు. ఈ పెర్ఫార్మెన్స్ని నిలబెట్టుకునే దిశగా ఆయా కంపెనీల మేనేజ్మెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ సిక్స్త్లో బయోకాన్ ఉంది, 49,392 crores. టొరెంట్ ఫార్మా 46,000. ఎయిత్ పొజిషన్లో లుపిన్ 42,000 crores. క్యాడిలా 40,453. అండ్ టెన్త్ పొజిషన్లో అబౌట్ ఇండియా విత్ 33,992 crores. బట్ అదర్ కంపెనీస్ ఏమున్నాయి మన హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయంటే, నాట్కో ఫార్మా నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. చాలా స్ట్రాంగ్ ఆనకాలజీలో ఆల్మోస్ట్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ది కంట్రీ. నాట్కో ఫార్మా అనేది చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ పైప్లైన్. ఒక కనీసం ఒక హాఫ్ ఏ డజన్ ఫార్ములేషన్స్లో వీళ్ళు యుఎస్లో అలాగే కెనడా ఇటువంటి డెవలప్డ్ మార్కెట్స్లో పారాఫోర్ ఫైలింగ్స్ చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ఒక బ్లాక్ బస్టర్ డ్రగ్ రాబోతుంది సెకండ్ క్వార్టర్లో అని చెప్తున్నారు. సో అందుకని మనం నాట్కో ఫార్మా మీద ఒక దృష్టి వేసి ఉంచుండని చెప్తున్నాం. అండ్ నాట్కో ఫార్మా మార్కెట్ క్యాప్ ఈజ్ నౌ 14,671 crores. తర్వాత లారస్ ల్యాబ్స్ 10,784. సువేన్ ఫార్మా ఈజ్ 8,432 crores. గ్రాన్యూల్స్ 7,412 crores. శిల్పా మెడికేర్ 4,827. న్యూ ల్యాండ్ ల్యాబ్స్ 1,123. కానీ ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇంకా క్యాచప్ కాలేదు ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్. చాలా ఓల్డ్ ప్లేయర్సే, కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దీస్ కంపెనీస్. ఏంటి అనేది మనం కొద్దిగా వీఆర్ నౌ ఇన్వెస్టిగేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ కంపెనీస్ అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇఫ్ దేర్ ఈస్ అ టర్న్ అరౌండ్ స్టోరీ ఇన్ దీస్ కంపెనీస్ దెన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్. అదర్వైజ్ దే ఆర్ లగార్డ్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి హైదరాబాద్ ఫార్మా కంపెనీస్. మనకి ఇక్కడ ఐటీ పేరుకే ఐటీ అని చెప్పుకుంటాం, హైదరాబాద్ అనగానే ఐటీ అని. కానీ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఆఫీసులు పెట్టింది, కానీ ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేస్తుంది. కానీ మన లోకల్ కంపెనీస్ ఒకటి ఆరా ఉన్నాయి, అవి కూడా అంత పెద్ద గొప్ప కంపెనీలేం కావు. సో అన్నీ కూడా మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీ, ఒరాకిల్ ఇలాంటి కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటాం హైదరాబాద్ ఐటీ కూడా. బట్ ఫార్మాలో మాత్రం వీ హ్యావ్ లోకల్ హీరోస్, ఇప్పుడు మనం అనుకున్న పేర్లు అన్నీ కూడా. సో వీళ్ళందరికీ సెల్యూట్ అండ్ వీ హోప్ దే విల్ ట్రై టు రిటైన్ ది గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ది గ్లోబల్ ఫార్మా మ్యాప్. సో ఆల్ ది బెస్ట్ చెప్తాం అందరికీ. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఫార్మాలో ర్యాలీ కొనసాగుతుంది, నిన్న మధ్యాహ్నం కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఫోన్లో. బట్ అదర్వైజ్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ ది ప్రాఫిట్ టేకింగ్ డైరెక్షన్. సో ఎంతకాలం కొనసాగుతుంది అనుకుంటున్నారు ఈ ట్రెండ్? నేనైతే సర్ప్రైజ్ రావట్లేదండి, ఎందుకంటే మీరు రీకాల్ చేస్తే కనుక శుక్రవారం నాడు ఎప్పుడైతే రోల్ ఓవర్స్ తెలిసిన ఈ సిరీస్ కు దాదాపు లోయెస్ట్ ఉన్నాయి 3 మంత్స్ లో, అంటే అబండెంట్ కాషన్ తోటి ఉన్నారు కాబట్టి మార్కెట్స్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. 10,600 నిఫ్టీ పుట్ ఆప్షన్ ఎక్కి బయింగ్ అయింది ఆ రోజు అని కూడా చెప్పాను. అదేవిధంగా నిన్న మార్కెట్ దాదాపు 180 పాయింట్స్ కరెక్ట్ అవటం, 10,600 ఇన్ఫాక్ట్ 10,500 పుట్స్ కూడా అప్రిషియేట్ అవటం చూసాం. అయితే ఇష్యూ టెక్నికల్ గా ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే మనం ఒక్కటి ఆలోచించాల్సింది, ఏ స్టాక్స్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు మార్కెట్ ని పైకి తీసుకెళ్ళిందో వాటిలో ఇన్ఎవిటబుల్ కరెక్షన్ వచ్చింది. ఎందుకంటే అంత బాగా పెర్ఫామ్ చేసిన తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ టేకింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. రిలయన్స్ లో కానీ ఇట్లా మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ కానీ ఇవన్నీ కూడా కోటక్ కానీ అన్ని కాబట్టి అట్లా కరెక్షన్ రావటం ప్రైవేట్ బ్యాంక్స్ లో. దాంతో పాటు అనమాట రిలయన్స్ ఏదైతే కనుక సింగిల్ హ్యాండెడ్ గా ఇండెక్స్ ని పైకి తీసుకెళ్ళింది, పైగా దాదాపు 15% వెయిటేజ్ వాళ్ళ ఒక్క స్టాక్ కి ఉంది కాబట్టి ఈవెన్ రిలయన్స్ 1-2% పడినా కూడా స్టాక్ ఇమీడియట్ గా అనమాట మార్కెట్ ఒక 100 పాయింట్ నిఫ్టీ కరెక్షన్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి రిలయన్స్ నిన్న దాదాపు 3% పడింది, 2.88% పడింది అనమాట. కాబట్టి మార్కెట్ కి రికవర్ అయ్యే స్కోపే కనపడలేదు ది ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా. బట్ సెలెక్టివ్ గా మీరు చెప్పినట్టు వన్ సెక్టర్ విచ్ ఇస్ ఇన్ టోటల్లీ డిఫరెంట్ ఆర్బిట్, ఓన్ బుల్ ఆర్బిట్ లో ఉందంటే కనుక ఫార్మా స్పేస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. నిన్న టాప్ 25 వాల్యూమ్ చార్ట్ చూస్తే కూడా నెక్స్ట్ గా దాదాపు 10 స్టాక్స్ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి వాల్యూమ్స్ లో కూడా, అపార్ట్ ఫ్రమ్ గెయినర్స్ లో మామూలు రెగ్యులర్ గెయినర్స్ ఏ కాకుండా. అంటే ఏదైతే అండర్ ఓనర్షిప్ 3-4 సంవత్సరాల నుంచి బిట్వీన్ 2016-2019 మధ్యలో అండర్ ఓనర్షిప్ ఉందో స్టాక్స్ లో, అప్పుడు ఎందుకంటే మాటి మాటికి యుఎస్ ఎఫ్డిఏ
నోటీసులు రావటం, కొన్ని ప్లాంట్స్ షట్ డౌన్ చేయటం ఇవన్నీ ఉండటం తోటి భయపడతా ఉండేవారు ఫార్మా స్టాక్స్ పైన. అందరూ ఓనర్షిప్ దగ్గర నుంచి ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయటం, బట్ అల్టిమేట్లీ ఎక్సెస్ ఓనర్షిప్ కలుతుందా, ఓవర్ ఓనర్షిప్ ఓవర్ బాట్ కలుతుందా అనే ఫియర్స్ కూడా కొన్ని నెలకొనే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బట్ స్టిల్ దేర్ ఈస్ స్టీమ్ ఇన్ ద సెక్టర్, ఎందుకంటే ఒక బిగ్ ఈవెంట్ ముందుంది, దట్ ఈస్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ అనమాట. దాని తర్వాత హెల్త్ సెక్టర్ ఏ విధంగా మూవ్ అవుతుంది ఏంటనేది మనం చూడొచ్చు. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఫార్మా యాజ్ ఆఫ్ నౌ, రైట్ ద ర్యాలీ అని అంటాను. ఏదన్నా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పుట్ స్టాప్ లాసెస్ ఫర్ ప్రైజెస్ అనమాట. కరెంట్ ప్రైజెస్ చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి, హైగా ఉన్నాయి కాబట్టి. మార్కెట్స్ మాత్రం 10,800 మేజర్ సపోర్ట్ ఉందండి. నిఫ్టీ లో 10,800 బ్రీచ్ అయితేనే మనకి ప్రాబ్లం ఉంటుంది 10,600 వరకు. బట్ అదర్వైజ్ నేను అనుకోవటం మాత్రం ఇక్కడి నుంచి మార్కెట్ కాస్త రీబౌండ్ అయ్యి తిరిగి 11,100 టెస్ట్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయట్లేదు. మేబీ ఇవాళ ఓపెనింగ్ లో అనమాట దాదాపు 11,000 క్రాస్ అయ్యి అక్కడ నిలబడగలిగితే కనుక మార్కెట్ సేఫ్టీ జోన్ లోకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. బట్ మార్నింగ్ అంతా షార్ప్ ర్యాలీ వస్తుందా, 100 పాయింట్స్ ర్యాలీ అనేది డిఫికల్ట్. అరౌండ్ 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతున్నాయి, దాన్ని కంటిన్యూ అవ్వాలి, ఫాలో అప్ బయింగ్ వస్తేనే అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సెక్టార్స్ వైజ్ మిగతాయి కూడా ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే మెజారిటీ రిజల్ట్స్ వచ్చేసింది మనం చూసాం కాబట్టి, ఇంకా రిజల్ట్స్ రాని స్టాక్స్ ఏ కొన్ని అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో బి గ్రూప్ లో యాక్షన్ ఉంటుంది. అందుకనే చూస్తున్నాం, నిన్న లాస్ట్ మంత్ మనకి జూలైలో ఈవెన్ 12% నిఫ్టీ పెరిగినా కూడా అండర్ పెర్ఫార్మెన్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కాస్త చూసాం. ఎక్కువగా రిపీటెడ్ గా చెప్పాం మనం 20% టచ్ అవ్వట్లేదు స్టాక్స్, 1-2 టచ్ అయినాయి చాలా వరకు అని. అదే నిన్న చూస్తే వీక్ మార్కెట్ లో సర్ప్రైజింగ్లీ సెవరల్ స్టాక్స్ 20% టచ్ అయింది. ఈవెన్ మన లోకల్ స్టాక్స్ కూడా లైక్ ఎస్ఎంఎస్ లైఫ్ అవునండి, వింటా ల్యాబ్స్ అవునండి, టు ఎస్ఎంఎస్ ఫార్మా అవునండి, ఇట్లా చాలు దాదాపు అరౌండ్ 15 స్టాక్స్ నిన్న 20% టచ్ అంటే యాక్షన్ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్న పెద్ద మార్కెట్ ప్లేయర్లు వాల్యూ ఉన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వచ్చి మూవ్ అవుతున్నారు అంటానికి ఇది క్లియర్ కట్ నిదర్శనం అనమాట. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ విల్ అవుట్ పెర్ఫార్మ్ ఫర్ నెక్స్ట్ 3-6 వీక్స్ అని చెప్పేసి అనుకో. ఓకే అండి. అలాగే దిస్ ఈజ్ ఇన్ ఎరా ఆఫ్ జాబ్ లాసెస్, సో కోవిడ్-19 నేపథ్యంలో ఎన్ని ఉద్యోగాలు నష్టపోతున్నామో మనం ప్రతిరోజు వార్తల్లో గమనిస్తున్నాం. కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా మనం కోల్పోతూ ఉన్నాం. అయితే ఎవరికైతే స్కిల్ సెట్స్ మీద ఇంప్రూవ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్నే రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ అంటాం. సో ఈ రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ అనేది ప్రతి వాళ్ళకే అవసరం. సో ఏదో గతంలో మేము ఏదో చదువుకున్నాం, ఆ చదువు ఆధారంగా ఉద్యోగాలు చేసుకుంటాం అంటే కుదరదు. సో ప్రతి సంవత్సరం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అన్లెస్ యూ అప్స్కిల్ యువర్ సెల్ఫ్, యువర్ కెరీర్ ఇస్ గాన్. ఇది అందరూ గమనించాల్సిన అంశం. సో బెదిరించడం కోసం కాదు ఇలా చెప్తుంది, ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఏదో కూర్చున్నాం, ఇప్పుడు మా కెమెరా ఆయన ఉన్నాడు, ఆ వెనక ఏదో కూర్చుంటాడు. అలాగే ఆయన చిన్నప్పుడు చేరినప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పటికీ అదే చేస్తుంటాడు. అన్లెస్ హీ ఇంప్రూవ్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ఏ డే టు డే బేసిస్, హిస్ జాబ్ ఈజ్ అట్ ఏ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ఇది అందరం గమనించాలి. ఈవెన్ నా జాబ్ అయినా అంతే. మా జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన ఈ మధ్య ఓ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఏదో ఒక నటుడితో మాట్లాడిపోతే ఆయన ముందు నన్ను నువ్వు తెలుగులో అడగోయా, నీకు హిందీ సరిగ్గా రాదు అన్నాడు. సో అంటే క్వశ్చన్ చేయగలిగే సామర్థ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని కూడా పెంచుకోవాలి మనం, అదర్వైజ్ మనమే ఇబ్బందులు పడతాం. సో ఇటువంటి రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి, ఈ అవసరం గురించి TV5 హైసియా ఈ మధ్యాహ్నం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి, ఒక సమ్మిట్ నిర్వహిస్తున్నాయి 2:30 రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ఇండియా, ఈ అంశంపై TV5 హైసియా కార్యక్రమం ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. చిన్న విరామం తర్వాత మనం మిగతా ఇద్దరు ఎనలిస్ట్తో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో టిఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు, ఆయన లారస్ ల్యాబ్స్ ఐపీఓలో మనం 2016లో చావా సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ చేసాం ఇక్కడికి. ఐ థింక్ ఆయన స్టూడియోకి వచ్చారో లేకపోతే ఆయనతో ఫోన్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐపీఓ టైంలో. సో ఆ సమయంలో ఆయన ఇంప్రెస్ అయ్యి తీసుకున్నారట, అప్లై చేశారట, షేర్లు వచ్చాయట, ఆ తర్వాత డిక్లైన్స్లో కొన్ని కొన్నారట. నిన్న కొన్ని షేర్లు 10-10 ఈ రేట్లో అమ్మారట, మంచి లాభం వచ్చింది, థ్యాంక్స్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ వన్స్ అప్రోచ్ షుడ్ బి ఇన్ స్టాక్ మార్కెట్స్ అండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మాకు మంచి ఫార్మా షేర్ చెప్పండి అని. సో మనం 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాం, ఎక్కడున్నారు మీరందరూ? సో ఇప్పుడు కొత్తగా
మేము అందులో కొంటామండి ఇందులో కొంటామండి ఎంట్రీ పాయింట్ చెప్పండి ఇలా దిస్ ఇస్ నాట్ ది ట్రెడ్ ఓకే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ట్రెండ్ వాకింగ్ చేయాలి కానీ అది ఓన్లీ ట్రేడింగ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అందరికంటే ముందుగా మనం మేల్కొంటేనే లాభాలు వస్తాయి గుడ్ మార్నింగ్ బాలా గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి ఇప్పుడు మనకు ఫార్మాలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూస్తున్నాం మీరు ఎప్పటి నుంచో ఫార్మా ఫేవరెట్ ఫార్మాని బాగా అభిమానించే వ్యక్తి మీరు సో ఇక్కడ ఏంటి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కొంతమంది ఎవరైతే ఆల్రెడీ గతంలో ఎంటర్ అయి ఉన్నారో ఎందుకంటే ఎప్పటికైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా ఇందాక కుటుంబ వారు చెప్పినట్లుగా లేకపోతే ఇంకా మరికొంతకాలం వెయిట్ చేయొచ్చా నో నో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అంటే ఎవరు ఏ షేర్లు ఏ రేట్లో కొన్నారు ఎంత కొన్నారు అనేది అండి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసుకున్నా కానీ ఇప్పుడు ఇందాక ఎవరు ఒక ఇన్వెస్టర్ ఐపీఓలో కొన్నప్పటి నుంచి తర్వాత పడ్డప్పుడల్లా యావరేజ్ చెప్పారు సపోజ్ ఆయన దగ్గర క్వాంటిటీ ఉంటే నిన్న కొన్నమ్మా అన్నారు టెన్షన్లో అలా ఎటువంటి షేర్ అయినా మంచిదేనా లేకపోతే అండర్ పర్ఫార్మెన్స్ అయితే తీసేయాలి బట్ తప్పకుండా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలండి అండ్ ఇంకోటి మీరు అన్నట్టు లాస్ట్ 2 మంత్స్ లో చెప్తున్నాను లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈవెన్ బిఫోర్ డిసెంబర్ నుంచి కూడా ఫార్మాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఎఫ్డిఏ అండ్ ప్రైజింగ్ ప్రెషర్స్ తగ్గాయని మనం చెప్పిన ఉన్నాం సో డెఫినెట్లీ వీ హావ్ బీన్ మచ్ అహెడ్ ఎస్పెషల్లీ TV5 ప్రేక్షకులందరికీ వీ హావ్ బీన్ సేయింగ్ అండ్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీ హావ్ బీన్ టాకింగ్ సన్ రైజ్ ఇండస్ట్రీ అని డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ మంచి క్వాంటిటీ ఉంటే మాత్రం బుక్ చేయమని చెప్తానండి మొత్తం క్వాంటిటీ కాదు ఒకవేళ పడితే అదే మళ్ళీ వాపస్ కావచ్చు లేదా ఇంకొక సెక్టర్ లో కానీ ఈ సెక్టర్ లోనే ఇంకొక స్టాక్ కూడా దొరుకుతుంది బికాస్ దేర్ ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఇన్ బోత్ ద స్పేసెస్ అలాగే అగ్రి కూడా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఎస్పెషల్లీ ఫార్మాలో ఇప్పుడు కాంప్లెక్స్ జెనరిక్స్ అండ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ప్రైజింగ్ ప్రెషర్స్ వీళ్ళకి గతంలో ఉన్నంత ఉండవు ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కానీ ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్ లో కానీ కాంబినేషన్ థెరపీస్ అండ్ కాంబినేటోరియల్ ఫార్ములేషన్స్ రిలీజ్ చేస్తున్నారు అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు యూనో టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ వైటల్ రోల్ ఈ రోజు మధ్యాహ్నం షో కూడా చేస్తారు ఎస్పెషల్లీ 5G వచ్చిన తర్వాత ఎలా మారిపోతుంది ఈ ప్రపంచం అనేది మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రతి కాన్ఫరెన్స్ లో చెప్తున్నాం అండ్ మన ప్రేక్షకులకు మనం వీ హావ్ బీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ థింక్ ఇట్స్ ఫాస్టర్ డౌన్లోడ్స్ అండ్ యూనో బెటర్ పిక్చర్ క్వాలిటీ అని కాదండి రైట్ ఫ్రమ్ డ్రోన్ డెలివరీస్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ రీసెర్చ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అండ్ ఇలా రకరకాల మార్పులు వస్తాయి హెల్త్ కేర్ లో రోబోటిక్ సర్జరీస్ అండ్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కాబట్టి మీరు అన్నది కరెక్ట్ డెఫినెట్లీ టెక్నాలజీ బేస్డ్ న్యూ జనరేషన్ టెక్నాలజీ షేర్స్ లో కూడా తప్పకుండా కొద్ది కొద్దిగా కొనుగోళ్లు చేయమంటాను ఇప్పుడే మనకు వస్తున్నాయి రాబోయే కాలంలో ఇంకా చాలా వస్తాయి కాబట్టి ఈ 3-4 సెక్టర్స్ మనం వీ హావ్ బీన్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ ఛానల్ అనే చాలా ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నామండి వీ ఆర్ ఆల్ టెలింగ్ దెమ్ అండ్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు మెయింటైన్ ద సేమ్ స్టాండ్ కాబట్టి కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ క్వాంటిటీ ఉంటే మాత్రం బుక్ చేయండి మేక్ సమ్ క్యాష్ ఆల్వేస్ రెడీలీ అవైలబుల్ ఒక సెక్టర్ లో కాబట్టి ఒక సెక్టర్ లో మంచి స్టాక్స్ దొరుకుతాయి కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ క్యాష్ ఇన్ ద పాకెట్ టు డిప్లాయ్ వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ రైట్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు ఇవాళ నిఫ్టీ బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం జరిగింది సో 10,891 సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సెల్ ఆన్ నడేస్తా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్ దీస్ డేస్ మనకి బయింగ్ పాయింట్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పాయింట్స్ అవుతాయి కాబట్టి సో ఫస్ట్ రెసిస్టెన్స్ 11,056 దగ్గర ఉంటుంది సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ సో ఏమాత్రం ర్యాలీ వచ్చి నిన్నటి హైస్ట్ లెవెల్స్ దగ్గరకు వస్తే కనుక అక్కడ సెల్లింగ్ పాయింట్ గా మనం చూస్ చేసుకోవచ్చు అండ్ అక్కడి నుంచి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మళ్ళీ నెక్స్ట్ డ్రిఫ్ట్ లో మార్కెట్ క్యాన్ కమ్ టు అరౌండ్ 10,800 నుంచి 10,600 మధ్యలోకి ఎక్కడికైనా వచ్చే ఛాన్స్ ఉంది బట్ అగైన్ ప్రాబ్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ వెరీ వీక్ ఈవెన్ స్వింగ్ లో ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ టచ్ అవటం చూసాం నిన్న మనం 21,027 అనే స్వింగ్ లో 16th జులై రోజు రావటం జరిగింది సో ఆల్మోస్ట్ వీ వేర్ దేర్ యెస్టర్డే సో ఐ థింక్ ఇన్ కేస్ 21,000 బ్రీచ్ అయింది అంటే కనుక మేబీ 20,600 నుంచి 20,000 దాకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది సో బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ బయింగ్ అనేది ఐ థింక్ వీ షుడెంట్ డూ నౌ ఒకవేళ ఎవరైనా బయింగ్ పొజిషన్స్ ఉంటే కనుక 20,800 కింద స్టెక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అండ్ ఏమాత్రం ర్యాలీ వచ్చి 21,923 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది 21,923 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఆ లెవెల్స్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి బట్ బ్యాంక్ నిఫ్టీ షార్టింగ్ కూడా వెళ్ళకూడదు రీజన్ ఏంటి అంటే కనుక స్వింగ్ లోస్ దగ్గర ఎప్పుడైతే ఉందో
కొద్దిగా బయింగ్ వచ్చినా కూడా ఐ థింక్ షార్ప్ ర్యాలీస్ మనం రావటం చూస్తాం. అండ్ నిన్న ఆటో స్పేస్ లో బజాజ్ ఆటో కొద్దిగా కరెక్ట్ అవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద ఆటోస్ వెరీ స్ట్రాంగ్ అండ్ అదేవిధంగా మెటల్స్ కూడా నిన్న మనం అనుకున్నట్టు మంచి పర్ఫామ్ చేయటం చూసాం. సో ప్రాబ్లీ ఈ స్పేస్ లో కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై అన్న ఉద్దేశం. అండ్ ఫార్మాలో నిన్న చాలా స్టాక్స్ లో మనకు కొంచెం రివర్సల్ స్పార్క్ రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ దివి స్లాబ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 27-30 దాకా వెళ్ళి అరౌండ్ 26-40 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ ఈ స్టాక్ ర్యాలీ కనుక చూస్తే 2300 నుంచి సో అరౌండ్ 4,000 పాయింట్స్ దాకా పెరగటం చూసాం మనం దివీస్ లో, సారీ 400 పాయింట్స్ దాకా. సో మేబీ ఫ్రెష్ బైస్ అయితే నా ఉద్దేశంలో వన్ షుడ్ స్టాప్ అండి ఫార్మాలో, అన్లెస్ ట్రేడింగ్ కోసమైనా కూడా ప్రీవియస్ హైస్ బ్రీచ్ అవుతేనే ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు 3-5% స్టాప్ లాస్ పెట్టుకుని. అదర్వైజ్ ఫార్మాలో చాలా స్టాక్స్ లో రివర్సల్ స్పార్క్ ఉన్నాయి కాబట్టి మేబీ ఫ్రెష్ బయింగ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మనం గతంలో మార్చ్ లో కూడా సిమిలర్ మూవ్స్ చూసాం ఫార్మాలో, వితిన్ 5 డేస్ షార్ప్ ర్యాలీస్ రావటం, దాని తర్వాత సైడ్ వేస్ వెళ్ళటం. సో అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫార్మాలో. ఐఎమ్ నాట్ స్కేరింగ్ ఎనీ వన్ ఎవరైతే లాంగ్ ఉన్నారో, బట్ డెఫినెట్లీ ఫ్రెష్ బయింగ్ అయితే ఆపాలి. ఫ్రెష్ బయింగ్ ఎవరైతే చేయాలి, ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 5-7 or 10% కరెక్షన్స్ కోసం ఫార్మా స్పేస్ లో వెయిట్ చేయాలి. ఓకే అండి. భమిడి శేఖరం, కుటుంబరావు గారి వాయిస్ అంత ఆడిబుల్ గా లేదు అంటున్నారు, సో కొద్దిగా బిగ్గరగా మాట్లాడాల్సిందిగా కుటుంబరావు గారికి వినతి. ఆయన వాళ్ళ కొత్త ఇంట్లో ఫోన్స్ సరిగ్గా పనిచేయడం లేదు, దట్ ఇస్ వన్ రెగ్యులర్ ప్రాబ్లం. చాలామంది కంటిన్యూస్గా ఎప్పుడు చెప్తూనే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆడియో సరిగ్గా రావడం లేదని. సో కుటుంబం వారు ఒక రిక్వెస్ట్, సో మేబీ ల్యాండ్ లైన్ నుంచి మాట్లాడితే బెటర్ ఏమో, దట్స్ బెటర్ సజెషన్. ఒక మనిషే కానీ కొంచెం వాయిస్ మీ కొంతమందికి వాయిస్ కంగుమని వస్తుంది. ఇప్పుడు రాజేంద్ర గారు వాయిస్ ఉంది మంచి బేస్ వాయిస్, నాది కొద్దిగా ఆయన తర్వాత, బట్ కుటుంబం వారి కొంచెం వాయిస్లో ఆ బేస్ తక్కువ అనమాట, అందుకని బిగ్గరగా మాట్లాడితే కానీ వినపడిన పరిస్థితి. ఇవన్నీ టెక్నాలజీతో మనకు వస్తున్న సమస్యలు. బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు రామకృష్ణ సోమంచి. బంధన్ బ్యాంక్ 2 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా కుటుంబరావు? 2 మంత్స్ అని నేను చెప్పలేను కానీ, బట్ డెఫినెట్లీ ఒక 6 మంత్స్ వ్యూ తోటి మాత్రం బంధన్ బ్యాంక్ కొనుక్కోమంటానండి. ఎందుకంటే ఇదే ఎక్స్పీరియన్స్ మనం ఇదివరకు కోటక్ లో చూసాం. కోటక్ లో ఎప్పుడైతే ప్రమోటర్స్ ఈక్విటీ తగ్గించుకోవాలో, బల్క్ ప్లేస్మెంట్ చేసి తగ్గించిన తర్వాత స్టాక్ అప్పుడు 1100 ఉండేది, అక్కడి నుంచి 1400 వరకు కూడా రిటర్న్ చూసాం, రికవర్ అయింది. సేమ్ బందర్ లో ఇది ఆర్బీఐ రూల్స్ కంప్లైంట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రమోటర్స్ ఇప్పుడు డిసిన్వెస్ట్ చేశారు. స్టాక్ కూడా 311 దగ్గర అక్కడ డిసిన్వెస్ట్ చేశారు కాబట్టి అది ఒక బేస్ ప్రైజ్ అవుతుంది కొత్తగా తీసుకున్న ఇన్వెస్టర్స్. డెఫినెట్లీ బై విత్ 6 మంత్స్ వ్యూ మినిమం, అప్పటికి కాస్త ఫైనాన్స్ సెక్టర్ తీసుకుంటే కనుక స్టాక్ కెన్ కమ్ బ్యాక్ టు 360-380 దాకా. సో బంధన్ బ్యాంక్ ఇవాళ ఎలాగా బిహేవ్ చేస్తుంది కూడా కొంత ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే నిన్నటి ఫాల్ తర్వాత ఇవాళ ఏమైనా కొంత రికవరీ వస్తుందనే చూడాలి. తర్వాత ఫణి రావు అడుగుతున్నారు, ఐజీఎల్ ఉన్నాయంటే 450 దగ్గర 100 షేర్లు ఉన్నాయి, ఈ మధ్య వచ్చిన ఈ పిఎన్జిఆర్బి న్యూస్ వల్ల ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ కావచ్చా? ఇంద్రప్రస్థ గ్యాస్ బాలగారు, ఐ థింక్ దే కెన్ కీప్ అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యాస్ ఈస్ గోయింగ్ టు బి ద ఇంటర్మీడియరీ బిట్వీన్ క్రూడ్ పెట్రోల్ ఏమైనా డీజిల్ పెట్రోల్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. సో గ్యాస్ కి రాబోయే రోజుల్లో చాలా విస్తరించే అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టు వెయిట్ అండ్ యాజ్ ఎ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ తప్పకుండా బాగుంటుంది. ఐజీఎల్ ఈజ్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్ కాబట్టి చిన్న కరెక్షన్ ఉండొచ్చు, బట్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పాను. అలాగే ఆదిత్య అడుగుతున్నారు, సువేన్ ఫార్మా గ్రాన్యూల్స్ ఈ రెండు ఇప్పుడు ఎంటర్ అవుతారట, ఎంటర్ కావచ్చా బాలగారిని చెప్పమంటున్నారు? కొద్దిగా వెయిట్ చేయాలండి. డెఫినెట్లీ ఇవన్నీ కూడా స్మాల్ కంపెనీస్ విచ్ హావ్ రన్ అప్ ఫెనామినలీ. సో అందరూ కూడా ఇందాక నుంచి చెప్పడం జరిగింది, డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీ వాళ్ళు మాత్రం కొద్దిగా ఆగాలి, దే కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. అది ఇప్పుడు వస్తుందా, నెక్స్ట్ 1 మంత్ లో ఇంకొద్దిగా పెరిగి వస్తుందా అన్నది తెలియదు, కానీ రైట్ నో ఇట్స్ నాట్ ద టైం టు బై. సో మీకు ఒకవేళ పెద్ద క్వాంటిటీ కొనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కొద్దిగా కొనుక్కోండి, ఎందుకంటే వీ కెనాట్ సే ఫర్ ష్యూర్ దట్ ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందండి అని. సో మరి కొంత పెరిగిన తర్వాత కరెక్షన్ వచ్చి ఇప్పుడున్న లెవెల్కి వచ్చింది అనుకోండి, అయ్యో ఆపర్చునిటీ మిస్ అయ్యామనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సే ఒక 1000 షేర్స్ తీసుకుందాం అనుకుంటే బిగిన్ విత్ సమ్ 200 షేర్స్ అండ్ దెన్ ఇంక్రీజ్ యాజ్ ది కరెక్షన్ సీప్స్ ఇన్ టు ది ప్రైస్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి అడుగుతున్నారు వెంకటేష్ బాబు, 20,500 పుట్స్ తీసుకున్నారట ఆయన 96 రూపీస్ ప్రీమియం దగ్గర, ఏం చేయాలి రాజేంద్ర గారు? ఐ థింక్ ప్రెసెంట్లీ అయితే హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే వర్క్ జాబ్ బ్రేక్ డౌన్ లో ఉంది కాబట్టి ఇన్ కేస్ 21,000 ఈ రోజు కనుక కట్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే ప్రాబ్లీ యూ క్యాన్ మేక్ సమ్ మనీ డెఫినెట్ గా 20,500 బుక్ లో.
బట్ అగైన్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే మీరు తీసుకున్న పొజిషన్ ఇస్ బాటమ్ ఆల్మోస్ట్. మీకు బ్యాంక్ నిఫ్టీ 23,000 నుంచి 21,000 పాయింట్స్ పడ్డాక మీరు పుట్ ఆప్షన్ కొన్నారు కాబట్టి అంతే షార్ప్ రిబౌండ్ ఉంటే యూ నాట్ మేక్ మనీ ఇన్ పుట్ ఆప్షన్. సో నా సజెషన్ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ 21,600 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక మీ పుట్ ఆప్షన్ స్క్వేర్ అప్ చేయమని చెప్తాను. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోవడం వల్ల తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 2:30కి టీవీ 5 ఐసీఆర్ ఈటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.